శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 11వ అధ్యాయము సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు డాక్టర్ పండిత్ గారి పూజ హజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతముల స్వాధీనము మొదలగు అంశములు ఈ అధ్యాయములో మనం శ్రవణం చేయబోతున్నాం. ఈ అధ్యాయములో సగుణ బ్రహ్మగా అవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో వారు పంచభూతములను ఎట్లు స్వాధీనమందు ఉంచుకొనిరో వర్ణించును. సాయి సగుణ బ్రహ్మ స్వరూపం భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపము సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపం అనగా ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండు స్వరూపములను పరబ్రహ్మమే. మొదటి దానిని కొందరు పూజింతురు, రెండవ దానిని మరికొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరింపవచ్చని చెప్పిరి. మనుష్యుడు ఆకారంతో ఉన్నాడు, కావున భగవంతుని కూడా ఆకారముతో ఉన్నట్లుగానే భావించి పూజించుట సులభము సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని వృద్ధి చెందవు. రాను రాను ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడు పూజింపదగినవి. కాని సద్గురువు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు. ఈ సందర్భంలో సాయినాథుని మనమున ధ్యానించదము. వారు నిర్మోహమునకు అవతారం, పరమ భక్తులకు ఆశ్రయస్థానం. మనకు వారి వాక్కులందుగల భక్తియే ఆసనము. మన కోరికలన్నీ నీరసించుటయే సంకల్పము. పూజ ప్రారంభించి పూర్తి చేసేదమను మనోనిశ్చయము. కొందరు సాయిబాబా భగవద్భక్తుడు అనెదరు, కొందరు మహాభాగవతుడు అందురు. కాని మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించువారు, ఎన్నడూ కోపించువారు కారు. సూటిగాను నెమ్మదిగాను ఓర్పు కలిగి సంతుష్టిగా ఉండువారు. శ్రీ సాయిబాబా ఆకారముతో ఉన్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడూ ఉద్రేకము అభిమానము లేకుండా నిత్యముక్తులుగా ఉండువారు. గంగా నది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు, చెట్లకు చేమలకు జీవకలనిచ్చుచు, అనేకులకు దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడుపుచు తక్కిన వారందరికీ సుఖమును ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మయనియు జీవత్ ప్రతిమమనియు తానే వారనియు వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింపనలవి కానివి ఆ సచ్చిదానంద స్వరూపమే శిరిడిలో సాయి రూపముగా అవతరించును. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించినవి. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాం. కాని భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును శిరిడిలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతముకు బాబా ఎవరిని ఆశ్రయించి ఉండలేదు. వారి ఆశ్రము కొరకు బోనసంచిని ఉపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపు ఆనుకునుటకు చిన్న బాలీసును సమకూర్చిరి. బాబా తన భక్తుల అభిప్రాయము నెరవేర్చుచు వారి ఇష్టానుసారము తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి, కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి, కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి, కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి, కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి, కొందరు నైవేద్యమును సమర్పించుచుండిరి. సిరిడిలో నివసించినట్లు కాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర పూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడగు డాక్టర్ పండిత్ బాబా దర్శనమునకై సిరిడి వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్టు కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. అట్లనే డాక్టర్ పండిత్ దాదాభట్టు వద్దకు పోయెను. దాదాభట్టు అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. దాదాభట్టు బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్లెముతో మసీదులో ఉన్న బాబా వద్దకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతని వెంట వచ్చెను. దాదాభట్టు బాబాను పూజించెను. ఇంతవరకు ఎవరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతియే బాబా కంఠమునకు చందనము పోయిచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్టు యొక్క పూజా పళ్లెరము నుండి తీసుకొని ఆ చందనమును బాబా నుదుటిపై
త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికి ఆశ్చర్యము కలుగునట్లు బాబా మాటైన ఆడక ఊరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్టు బాబాను ఇట్లడిగెను, బాబా బాబా, ఎవరైనా నీ నుదుటిపై చందనం పూస్తామంటే నువ్వు ఒప్పుకోవు గదా, మరి డాక్టర్ పండిత్ రాయిగా ఎందుకు ఈనాడు నువ్వు ఊరుకున్నావు బాబా? అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను, ఒరే డాక్టర్ పండితుని గురువు రఘునాథ్ మహారాజురా, దోపేశ్వర నివాసి. వారిని కాకాపురాణిక్ అని కూడా పిలిచెదరు. డాక్టర్ పండిత్ ఏం చేశాడు తెలుసా, నన్ను అతని యొక్క గురువుగా భావించి తన గురువుకు చంద్రము పూయించినట్లు పూశాడురా, కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోయానురా అని బాబా అనెను. దాదాభట్టు డాక్టర్ పండితుని ప్రశ్నించగా డాక్టర్ బాబాను తన గురువుగా భావించి తన గురువుకు వనరించినట్లుగా బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసి తిని అనెను. భక్తుల ఇష్టానుసారము తనను పూజించుటకు బాబా ఒప్పుకునినను ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు కోపమునకు అవతారము వలె కనబడుచుండెను. అట్లైనచో బాబాను సమీపించువారెవరు? ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించుచుండెనివారు. క్షమ శాంతముల ప్రతిమ వలె కాన్పించుచుండెను. బయటికి కోపముతో వణుకుచూ ఎర్ర కండ్లు ఇటూ అటూ త్రిప్పునప్పటికీ మాతృప్రేమ అనురాగముల ప్రవాహము వలె ఉండువారు. వెంటనే తన భక్తులను పిలిచి ఇట్లనెను, భక్తులను కోపించినట్లు తానెన్నడూ ఎరిగి ఉండలేదు అనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయినా సముద్రము నదులను తిరగగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులము అని అనిరి. భక్తుల వెంటనే ఉండి వారు కోరినప్పుడెల్లా ఓహో అని సమాధానమిచ్చుటయేగాక వారి భక్తి ప్రేమలను కాంక్షించువాడను అని చెప్పిరి. హజీ సిద్దిక్ ఫాల్కే అను భక్తుడు, బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు, అది వారి ఇష్టముపై ఆధారపడి ఉండెను. హజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణం. సిద్దికి ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడి చేరెను. చావడి ఉత్తర భాగమున బస చేసెను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుండెను. 9 నెలల వరకు బాబా వాణిని ఉపేక్షించెను. మసీదులో పాదము పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి అసంతుష్టి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచుకుండెను. నిరాశ చెందవద్దని కొందరు ఓదార్చిరి. శ్యామా అను భక్తుని ద్వారా బాబా వద్ద కేగుమని సలహానిచ్చిరి. శివుని వద్దకు అతని సేవకుడగు భక్తుడనగు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లు సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ ద్వారా వెళ్ళుమని చెప్పిరి. ఫాల్కే దానిని ఆమోదించెను. తన తరఫున మాట్లాడమని శ్యామను వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా ఏంటి బాబా ఆ ముదిసలి హజీని మసీదులో కాలు పెట్టనివ్వెందుకు? అనేక మంది వచ్చి నిన్ను దర్శించుకుపోవచ్చున్నారు, కాని అతని ఒక్కడిని ఎందుకు నువ్వు వదిలేస్తున్నావు అని శ్యామ ప్రశ్నించెను. దానికి బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామ విషయములను గ్రహించే శక్తి నీకు లేదురా, నీవు చిన్నవాడవు, అల్లా ఒప్పుకొనున్నచో నేనేమి చేయగలను, వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలవారెవర్రా? సరే సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ నూతి దగ్గరున్న కాలిబాటకు రాగలడేమో అడుగుము అని అనెను. శ్యామ పోయి కనుగొని హజీ అందులోకి సమ్మతించనని చెప్పెను. మరల బాబా 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కొని నాకు చెప్పరా అని అనెను. శ్యామ వెంటనే పోయి జవాబు తెచ్చెను, బాబా 4 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు బాబా అని చెప్పెను. అలాగా సరే, మసీదులో ఈనాడు మేకను కోసెదమురా, వానికి దాని మాంసము కావాలో రొండి కావాలో కనుక్కోరా అని బాబా చెప్పెను. బాబా వారి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతో సంతృష్టి చెందదునని హజీ చెప్పెను అని శ్యామ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టి పాత్రలు కొలంబ విసిరివైచి తిన్నగా చావడిలో ఉన్న హజీ వద్దకు పోయి కఫినేని పైకెత్తి ఇట్లనెను, రేయ్ మహమ్మదీని వలె ఏల నటించుచున్నావు, తెలిసిన వాని వలె ఏల కూయిచున్నావు, ముసలి హజీ వలె నటించుచున్నావేలా, ఖురాను ఇట్లే పారాయణ చేసిటివా, మక్కా యాత్ర చేసితవని గర్వించి నన్ను కనుగొనలేకుంటువా? ఇట్లు తిట్టినందుకు హజీ గాబరాబడెను. బాబా మసీదుకు పోయిను. కొన్ని గంపలల మామిడి పండ్లను కొని హజీకి పంపెను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులోంచి 55 రూపాయలు తీసి హజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హజీని
బాబా మిగుల ప్రేమించుచుండెను. భోజనమునకు పిలుచుచుండెను. అప్పటి నుండి హజి తనకు ఇష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనిని కూడా చేర్చుకునెను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనమైనది అని తెలుపు రెండు విషయములను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. ఒకనాడు సాయంకాలము సిరిడిలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నీ పక్షులు జంతువులు మనుష్యులు మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుటకు అందరూ మసీదులో ప్రవేశించిరి. సిరిడిలో అనేక స్థానిక దేవతలు ఉన్ననూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిది. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఇట్లు గర్జించిరి, ఆగాగు, నీ కోపము తగ్గించు, నెమ్మదించు. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమును గర్భించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. రెండవది, ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంట అపరిమితముగా లేచెను. మసీదు వెన్నుపట్టీల వరకు పోవునట్లు కనిపించెను. మసీదులో కూర్చున్న వారికేమి చేయుటకు తోచుకుండెను. బాబాతో దునిలో నీళ్లు పోయమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహానిచ్చుటకు గాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తన సటకాను తీసి దగ్గరున్న స్తంభముపై కొట్టుచూ, దిగో దిగో శాంతించు అని అనిది. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవుచు కొన్ని నిమిషములలో దుని చల్లబడి మామూలుగా నుండుదాని వలె శాంతించెను. ఇట్టివారు భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారిళ్లను రక్షించును. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యమూ పారాయణము చేసెదరో వారు కష్టములనన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరును. తుదకు కోరికలను విడిచిన వారే మోక్షమును సంపాదించెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 11వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్ నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే ఇది. ఎక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలుంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ కూడా చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వెయ్యండి. అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వెయ్యండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్ తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము. అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది, అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా.